ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులు తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో జోరుగా కొనసాగుతున్నాయి. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 14వ రోజు గ్రామంలోని షెడ్యూల్లో సేంద్రీయ ఎరువుల తయారీ విధానాన్ని, ప్రాధాన్యతలను రైతులకు సర్పంచ్ మహాదేవి నవీన్, ఉప సర్పంచ్ ఆంజనేయుడు గౌడ్లు వివరించారు. పల్లె ప్రగతిలో చురుకైన పాత్ర పోషిస్తున్న పంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఏ కార్యక్రమం చేపట్టినా మల్కాపూర్ ప్రజలు అమలు పరచడంలో ముందంజలో ఉంటారని ఉప సర్పంచ్ సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామంలో ఈరోజు పల్లె ప్రగతిలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి 5వ విడత పల్లె ప్రగతిలో ఈరోజు మనం మన పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళకు సీట్స్ కూడా పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మేక్ ఇన్ మల్కాపూర్ యువత, గ్రామస్తులు, రైతులు అందరూ పాల్గొనడం జరిగింది. ఇక్కడికి సెగ్రిగేషన్ షెడ్ను వాళ్ళందరికీ చూపించి ఇక్కడ ఏ విధంగా అయితే వీళ్ళు పారిశుద్ధ కార్మికులు డైలీ తడి పొడి చెత్త తీసుకొచ్చి ఇక్కడ ఎలాగా సపరేట్ చేసి ఎలాగే మన సేంద్రీయ ఎరువు తయారు చేస్తున్నారో ఇక్కడ ఉన్న రైతులకు చూపించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎరువు కూడా ఈ విధంగా పనిచేస్తుందని చెప్పేసి మనకు పంటలకు కూడా ఈ రకంగా వాడాలని వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎరువును మా ఇక్కడ మా విలేజ్లో పెండాల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు రైతులకు ఇంతకుముందు ఒక 2-3 సార్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు ముందుకొచ్చి ఈ ఎరువు కావాలని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. వాళ్ళకు కూడా మేము ఈ ఎరువును ఖచ్చితంగా రైతులకు ఇచ్చి వాళ్ళను సేంద్రీయ పంటలకు ప్రోత్సహించడం చేయాలని మేము ముందస్తుగా మేము మల్కాపూర్లో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కేసీఆర్ సార్ గారు పెట్టినటువంటి వీళ్ళకు పారిశుద్ధ్య కార్మికులకు ఆయన గుర్తించి వాళ్ళను పెద్ద ఎత్తున వాళ్ళను సన్మానం చేయాలని ప్రతి విలేజ్లో చెప్పడం జరిగింది. ఈరోజు అదేవిధంగా మా మల్కాపూర్లో కూడా చేపట్టడం జరిగింది. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో మరి ప్రతిరోజు మరి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఆదేశించినటువంటి కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ కానీ, డిపిఓ కానీ, మరి మండలంలో వచ్చినటువంటి ఎంపీడీఓ, ఎంపీఓ, మరి మా పంచాయతీ కార్యదర్శి సూచనల మేరకు మరి ఈ యొక్క పల్లె ప్రగతి కార్యక్రమంలో ఏ రోజు ఏం చేయాలనే దాని మీద మేము పకడ్బందీగా దీన్ని అమలు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈరోజు కార్యక్రమంలో భాగంగా మా డంపియార్డ్ను మరి పూలమాలలతో మరి అత్యంత మరి పరిశుభ్రంగా తీర్చిదిద్ది మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సేంద్రీయ ఎరువులు పైన మరి రైతులకు మరి అవగాహన కూడా కల్పించడం జరిగింది. మరి దీనివల్ల మనకు ఎలాంటి పంటలు ఏ విధంగా వస్తాయి, మరి ఎంత దిగుబడి వస్తుంది, మరి అదేవిధంగా ఈ పండించిన సేంద్రీయ ఎరువుతో పండించిన పంటలు తింటే మరి మన ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి అని చెప్పి కూడా మరి రైతులందరికీ తెలియపరచడం జరిగింది. ఇంతకుముందు కూడా మేము మా ఇక్కడ తయారైనటువంటి సేంద్రీయ ఎరువులను ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామ రైతులకు మరి ఇక్కడ పల్లె మన హరితారంలో భాగంగా పెట్టిన మొక్కలన్నిటికి కూడా ఈ యొక్క ఎరువునే వాడడం జరుగుతుంది. కాబట్టి మేము ప్రభుత్వము ఏదైతే నిర్దేశించిన ఏదైతే కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్దేశిస్తుందో అలాంటి ఆ కార్యక్రమాలకు ఎక్కడ కూచా తప్పకుండా మరి అధికారుల ఆదేశాల మేరకు మేము అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా చేస్తూ మా గ్రామాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్ళడానికి మా సర్పంచ్ కానీ, మేము కానీ, మా పంచాయతీ పాలకవర్గ సభ్యులు కానీ, మేక్ ఇన్ యువత కానీ, మరి అందరూ కూడా రైతులు, గ్రామస్తులు, మహిళలు అందరం కూడా ముందుకెళ్తూ మా గ్రామాన్ని అందంగా మరి ఆహ్లాదకరంగా ఆహ్లాదకరమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగుతుంది.